డబ్బుతో అన్ని కొనసేమో ఆరోగ్యాన్ని సంతోషాన్ని కొనలేము ఎంత ధనమున్నా పోయే ప్రాణాన్ని నిలబెట్టలేము దానికి ఏనే ప్రత్యేక ఉదాహరణే ఈ మైసూర్ రాజు శ్రీకాంతదత్త నరసింహరాజ వడియార్ మైసూర్ రాజ్యానికి చివరి రాజైన శ్రీకాంతదత్త నర్సింహరాజ వడియార్ సకల రాజభోగాలను అనుభవించాడు చక్కని ఆహారం దుస్తులు అందుబాటులో ఉండేవి అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు మైసూర్ ప్యాలెస్పై ఈయన ప్రభావం ఎంతోగానే ఉండేది క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా మూడుసార్లు ఎంపిక బాధ్యతలు నిర్వర్తించాడు దసరా ఉత్సవాలకు రాజ్య దర్బార్ ఏర్పాటు చేసి జనాలను ఆహ్వానించేవాడు జనాలు అతని వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపేవారు అంత రాజభోగాలను అతడు అనుభవించిన గర్వం ఉండేదే కాదు అందరితోనూ హుందాగా మెలిగేవాడు అయితే ఆయనకు ఒకటే సమస్య అదే స్థూలకాయం అది వంశపార్యపరంగా వచ్చింది దీనికి తోడు ఆయన వ్యాయామం గట్రా చేసేవాడు కాదు దీంతో నూట ఇరవై కిలోల బరువు పెరిగాడు ఈ క్రమంలో ఆయనకు డయాబెటీస్తో పాటు హైబీబీ సమస్య వచ్చింది ఎంత డబ్బు పెట్టినా ట్రీట్మెంట్ తీసుకున్నా అవి కంట్రోల్ కాలేదు ఫలితంగా ఆయన ఆఫ్ సెక్షన్ చేయించుకున్నాడు అయితే అది కూడా ఆయనకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టింది దీంతో రెండుసార్లు గుండెపోటు వచ్చింది అది హార్ట్ అటాక్ కారణంగా తన అరవై ఏట ఆయన చనిపోయాడు దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే ఎంత డబ్బున్నా ఆరోగ్యాన్ని కొనలేము ఆరోగ్యంగా ఉండడం అంటేనే ధనవంతులుగా ఉన్నట్టు లెక్క ఆరోగ్యమే సంపద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి